ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బీపీ అనేది వన్ ట్వంటీ బై ఎయిటీ నార్మల్ అని మనం అనుకుంటున్నాం ఇంతవరకు ఒక పదేళ్ల క్రితం వరకు అందరం అదే అనుకున్నాం డాక్టర్లు అదే చెప్పారు కానీ ప్రస్తుతం బీపీ లెక్కలు వరల్డ్ వైడ్ మార్చారు పైది నూట ఇరవై కంటే తక్కువ ఉండాలి కిందది ఎనభై కంటే తక్కువ ఉండాలి ఇలా వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే తక్కువ ఉంటేనే మీకు బీపీ నార్మల్గా ఉన్నట్లు అలా పైది నూట పది హండ్రెడ్ అట్లా ఉండి కిందది డెబ్బై అట్లా ఉందనుకోండి అప్పుడు మీకు మంచిది ఎందుకంటే మీ గుండె నూట పది ప్రెషర్లోనే పంపింగ్ ఈజీగా చేసేస్తున్నది తేలిగ్గా పంప్ చేస్తున్నది అని అర్థం తక్కువ ప్రెషర్లోనే ఈజీ పంపింగ్ కిందది డెబ్బై అట్లా ఉందంటే మీ గుండె బాగా రిలాక్స్ అవుతున్నట్టు డెబ్బై రీడింగ్ రిలాక్సేషన్ తెలియజేస్తూ ఉంటుంది అనమాట ఇది ఆరోగ్యవంతుడి బీపీ కొలతలు ప్రస్తుతం ఇంకా కొంత మంచి రా ఫుడ్ తింటూ నేచురల్ ఫుడ్స్ ఎక్కువ తింటూ మెడిటేషన్ బాగా చేస్తూ వ్యాయామాలు బాగా చేసేవారికి నైంటీ బై సిక్స్టీ కూడా ఉంటుంది ఇది నార్మలే హండ్రెడ్ బై సెవెంటీ ఉన్న నార్మల్ నైంటీ బై సిక్స్టీ వీళ్ళకుంటే తక్కువ ఇంకా తక్కువ ప్రెషర్లో ఈజీ పంపింగ్ అయిపోతున్నది ఇంకా గుండె ఎక్కువ రిలాక్స్ అవుతున్నది వీళ్ళకి ఇలా ఉండటం వ్యక్తికి వ్యక్తికి చేసే పనులు బట్టి ఆలోచనలు బట్టి ఆహారాన్ని బట్టి మూడు బట్టి రీడింగ్స్ వేరియేషన్స్ ఉంటాయి కానీ వన్ ట్వంటీ ఎయిటీ కంటే తక్కువ ఉండటం మంచిది ఇక బీపీ అంటే స్టార్టింగ్ స్టేజ్ ఎక్కడి నుంచి చెప్తారో తెలుసండి పైది వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ ఉండి ఈ మధ్యలో ఉండి కిందది ఎన్ అట్లా ఉంటే మీకు బీపీ స్టార్ట్ అయినట్లు ఇది నార్మల్ కాదండి ఇది మీకు బీపీ స్టార్ట్ అయినట్లు ఇక హై బీపీ అంటే పైది నూట నలభై కంటే ఎక్కువ ఉండి కిందది ఎనభై కంటే ఎక్కువ ఉంటే మీకు హై బీపీ మరి ఈ హై బీపీ అనేది వచ్చినప్పుడు చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఏమవుతుంది అంటే వీళ్ళకి లక్షణాలు తెలియవు పైది నూట యాభై ఉన్న కిందది తొంభై ఉన్న వంద ఉన్న పెద్ద ఏమి లక్షణాలు మాకు ఒక ఒకరోజు అప్ అండ్ డౌన్ ఎందుకంటే మానసిక స్థితి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా మనకి ఆహారాలు కూడా మనకు సండే సాటర్డే వస్తే ఇష్టమైనట్టు ఇతర రోజుల్లో మనకేదో తగ్గించి తగ్గించి తింటుంటాం ఉంటాం ఇక పండగలో పెళ్ళిళ్ళు శుభకార్యాలు బయట డోర్ డెలివరీ చేయించుకుని తినేవి ఇవన్నీ రోజు లెక్కలేసుకొని ఎక్కడ తింటామండి బీపీకి కూడా అని మామూలుగా తింటూ ఉంటారు కాస్త మజ్జిగలను ఉపమానేస్తారు కూరల్లో ఇంట్లో వండుకునే కొంచెం తగ్గించుకుంటారు అంతే ఇంత చేస్తారు బీపీ అప్పుడప్పుడు చూపించుకుంటాం రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరు చూపించుకుంటామండి కానీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇలా బీపీ కనుక కిందది తొంభై దాటి ఎప్పుడు ఉంటున్నా పైది నూట నలభై నూట యాభై దాటి ఉంటున్నా ఇది మంచిది కాదు చాలా ప్రమాదం ఇలా రీడింగ్ ఉంది అంటే అలాంటి ఉన్నప్పుడు స్థితిలో మనం అశ్రద్ధ చేశామంటే బీపీతో ఆటలాడుకోవటం అయిపోతుంది అన్నమాట బీపీతో ఆటలాడుకున్నామా చాలా ప్రమాదం అని ఇది సైలెంట్ కిల్లర్ బీపీని గుర్తుపెట్టుకోండి ఏమనాలి సైలెంట్ కిల్లర్ నిదానంగా ఏ బాధ లేకుండా చంపేస్తుంది మనిషిని మరి పైది నూట నలభై కంటే ఎక్కువ ఉన్నా కిందది తొంభై కంటే ఎక్కువ ఉన్నా మీరు గనక మెడిసిన్ వేసుకునే విషయంలో అశ్రద్ధ చేసిన ఆహార నియమాల పట్ల ఎటుపడితే అది తినేస్తూ తినేస్తున్నా టెన్షన్లు స్ట్రెస్కి ఎక్కువ గురవుతూ ఉన్నా మీరు వాటిని మార్చుకోకపోతే మీకు మాత్రం ఈ బీపీ రేంజ్ ఇట్లా ఉన్నప్పుడు ఏ క్షణమైన హార్ట్కి ఇబ్బంది రావచ్చు ఎందుకంటే రక్తనాళాలు ఈ రేంజ్లో బీపీ ఉన్నప్పుడు ముడుచుకుపోతాయి ముడుచుకున్న రక్తనాళాలు గుండా రక్తాన్ని పంపు చేయాలంటే ఆ ప్రెషర్ అంతా ఆ బడ్డీనంతా గుండె మీద పడుతుంది కింద రీడింగ్ తొంభై దాటి ఉందంటే మీ గుండె అసలు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నది అంటే మీరు నిద్రపోకపోతే ఎంత వీక్ అవుతారో మీ గుండె అంత నిద్రపోకుండా వీక్ అయినట్టు అనమాట కింద తొంభై అందంటే రిలాక్సేషన్ అసలు గుండెకి లేదు లబ్ డబ్బు అని గుండె రిలాక్స్ అవుతుంది మళ్ళీ లబ్ డబ్బు అని మళ్ళీ రిలాక్స్ అవుతుంది సగభాగం సెకండ్లో సగభాగం సమయం మీ రీడింగ్ కింద తొంభై దాటు ఉందంటే మీ గుండె లబ్ డబ్ రెస్ట్ అనేది లేకుండా మళ్ళీ లబ్ డబ్బే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్బే ప్రతి బీట్కి లబ్ అని రెస్ట్ తీసుకోవాల్సింది రెస్ట్ మిస్ అవుతున్నదని అర్థం కింద తొంభై దాటు ఉంటే దీనివల్ల మీ గుండెకి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది మీ గుండె ప్రమాదాల్లోకి వెళ్ళిపోతుంది మీ గుండె లైఫ్ తగ్గిపోతుంది మరి గుండె ఫెయిల్ అవుతుంది ఒక్కొక్కసారి ఆపేస్తుంది సడన్గా కాబట్టి మంచిది కాదు రక్తనాళాలు అట్లా సన్నగా వెళ్ళిపోయినప్పుడు ఇరుకు మార్గం గుండా పంప్ చేయాలంటే హార్ట్కి అంత మరీ ఇబ్బంది రక్తనాళాలు కూడా సాగే గుణాన్ని కోల్పోతాయి కాబట్టి మంచిది రక్త ప్రసరణ సరిగా జరగదు రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు ఎక్కువ రావడానికి బీపీఏ కారణం రక్తనాళాలు ఇంకా ముడుచుకుని గట్టిపడితే ఒక్కొక్కసారి మెదడులో రక్తనాళాలు ఆ హార్డ్ అయిపోయి చిట్లిపోతాయి పోతాయి గుండె ప్రెషర్తో పంపు చేసినప్పుడు ఇరుకు మార్గంలో ఎక్కువ ప్రెషర్ అయ్యేసరికి ఇప్పుడు చూడండి వాటర్ ట్యూబ్లో ఉంచి నీళ్లు వెళుతున్నాయి ట్యూబ్లో నీళ్లు పెడుతున్న గార్డెన్లో పిల్లలు ట్యూబ్ కాలేజ్ తొక్కారు ట్యూబ్ ఒకసారి ప్రెషర్ ఎక్కువ పగిలిపోతుంది అట్లాగే మనలో తల్లో రక్తనాళాలు చిట్లిపోతాయి పోతాయి బ్రెయిన్ హెమరేజ్ రావడానికి హైబీపీల కారణం పెరాలసిస్ రావడానికి అన్కంట్రోల్డ్ బీపీఏ కారణం కిడ్నీలు ఫెయిల్ అవటానికి బీపీలే కారణం అట్లాగే మనకు దీంతో పాటు మెయిన్గా కంటి చూపు డ్యామేజ్ అవ్వటానికి కూడా హై బీపీలే కారణం అట్లా అనేక సమస్యలకి చాలా చాలా కారణం హై బీపీ గేలా కనుక కనపడిందంటే పైదు నూట నలభై కంటే ఎక్కువ కింద తొంభై అంతకంటే ఎక్కువ అస్సలు అసలు చేత దీన్ని గనక మనం నెగ్లెక్ట్ చేసి ఏదో ఉప్పు తగ్గించేసి కొద్దిగా ఎక్కువ తింటూ బయట ఆహారాలు తింటూ ఏవి పడితే ఇట్లా ఉన్నామంటే మాత్రం ఏ క్షణం ఏ ప్రమాదాలు ముంచుకొస్తాయో తెలియకుండా అయిపోతాయి చాలా మట్టికి చాలా మందిలో ప్రాణహాని కూడా జరుగుతుంది మీకు భారత ప్రభుత్వం వారిచ్చిన లెక్కల ప్రకారం తీసుకుంటే చనిపోయేవారు అందరినీ కనుక పరిశీలన చేస్తే అనేక జబ్బులతో పోయేవారు ఒక ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఇక క్యాన్సర్తో పోయేవాళ్ళు నాలుగు పర్సెంట్ షుగర్తో పోయేవాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ ఇట్లా ఉంటే బీపీతో చనిపోయే వాళ్ళ బీపీ తద్వారా వచ్చే డ్యామేజెస్ వల్ల చనిపోయేవారే వందకు పాతిక శాతం మంది అంటే ఈ రోజుల్లో అంచ అలాంటి బీపీని చాలామంది అసలు చూపించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసు వచ్చింది కొంచెం ఉండాల్సింది దానికంటే ఎక్కువ వెయిట్ ఉన్నారు బీపీ చెకప్ చేయించుకోండి మీ పిల్లలకి పేరెంట్స్ చెకప్ చేయించండి ఎందుకంటే ఆ చిన్న ఏజ్కే బీపీలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు కాబట్టి ఇప్పటి నుంచి అటాక్షన్ పెట్టకపోతే వాళ్ళకి సడన్గా ప్రమాదాలు జరుగుతుంటాయి లైఫ్ రిస్క్ బీపీ ద్వారా ఉంది కాబట్టి ఆ టెన్షన్ పెట్టి ఆ ఏజ్ నుంచే కనుక జాగ్రత్త పడితే చాలా మంచిది ఇక్కడి నుంచ ఉప్పు లేకుండా తింటాం న్యాచురల్ ఫ్రూట్స్ ఎక్కువ తింటాం మార్నింగ్ స్ప్రౌట్స్ ఎక్కువ తింటాం కాస్త ప్రాణాయామ మెడిటేషన్ లాంటివి చేసుకోవటం వాకింగ్ డిన్నర్ తిన్నాక చేసుకోవటం ఇట్లాంటి జీవనశైలి మార్పులు మీరు చేయండి బీపీ నేచురల్గా తగ్గిపోతూ ఉంటుంది అంటే మందులు తగ్గుతూ నిదానంగా మందులు మానే స్థితికి కూడా మీరు వస్తారు కాబట్టి స్ట్రిక్ట్గా మీరు ఇలా చేస్తే బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం